ఎప్పుడూ ఒకే టైపు చికెన్ కర్రీ తిని తిని బోరింగ్గా ఉందా? ఈ చిట్టినాడు చికెన్ని ఒకసారి మీరు ట్రై చేయండి. తమిళనాడు ప్రజల ఫేవరెట్ డిష్ ఇది. ఒకసారి మీరు ఈ ట్రై చేస్తే మీకు కూడా చాలా అద్భుతంగా నచ్చుతుంది. అది కూడా మనం పక్క కొలతలతో చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది మనము ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్స్ అనేది ఇంట్లోనే మనకు దొరికేస్తాయి. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. దీనికైతే మేము ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే, ముందుగా నేను 2 టమాటాలు తీసుకున్నా, అండ్ 2 మీడియం సైజులో ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, 7 నుంచి 8 రెడ్ చిల్లీస్, కొరియాండర్ సీడ్స్, బండపువ్వు ఖచ్చితంగా తీసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, అండ్ సోంపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, 5 లవంగాలు, 3 సినమన్, 5 ఇలాచీలు, 1 బ్లాక్ కార్డమం, 4 బిర్యానీ ఆకులు, బ్లాక్ పేపర్స్ 10, గసగసాలు, జాపత్రి 2, పచ్చి కొబ్బరి పొడి, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి, అండ్ తగినంత ఆయిల్ తీసుకోండి. దీనికి నేను 600 గ్రాముల చికెన్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా నేను ఒక ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని దాంట్లోకి సోంపు అండ్ జీలకర్ర అండ్ మనము తీసుకున్నటువంటి ఈ మసాలాలన్నీ వేయించుకోండి. కొంచెం ముంచుకోండి, లాస్ట్ చివరిలో మళ్ళీ మనకు యూజ్ అవుతాయి మసాలాలు. కొంచెం ముందుగా ఇప్పుడైతే వేసుకోండి. వేసుకొని చిన్న మంట పైన మనము దీన్ని రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి మనము ముందుగా చెప్పినటువంటి రెడ్ చిల్లీస్ అన్నీ వేసేసుకోండి, అండ్ దీనిలోకి మనము ధనియాలు కూడా వేసేసుకోండి, బండ పువ్వు వేసేసుకోండి, కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. దాని తర్వాత మనము పచ్చి కొబ్బరి అండి, ఇది పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని చిన్న మంట పైన రోస్టింగ్ చేసుకోండి. ఈ రోస్టింగ్ అనేది ఏ విధంగా ఉండాలంటే, మనకు ఈ పచ్చి కొబ్బరి నుండి మనకు ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. చిన్నగా ఇట్లా మనకు పొంగులాగా వస్తుంటుంది. ఇలా పొంగు వచ్చేంత వరకు మీరు రోస్టింగ్ అనేది చేసుకోండి. ఈ రోస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం దీన్ని మొత్తం గ్రైండింగ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ అనేది మీరు గ్రైండింగ్ చేసేటప్పుడు వాటర్ అయినా పోసుకోవచ్చు, కొంచెం పెరుగైనా వేసుకొని మీరు ఈ పేస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు వేసుకోండి, లేదంటే వాటర్ జస్ట్ వాటర్ పోసుకొని గ్రైండింగ్ చేసుకోండి. అండ్ నేను కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం ముంచుకున్నాం కదా ఈ మసాలాలన్నీ, కొద్దిగా దీంట్లోకి ఆయిల్లోకి వేసేసుకోండి. వేసుకొని చిన్నగా రోస్టింగ్ చేసుకోండి. దాని తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడైతే హై ఫ్లేమ్ పెట్టేసుకొని మొత్తం ఇదంతా రోస్టింగ్ అనేది చేసుకోండి. ఇది మనము ఈ చికెన్ అనేది పరోటాకు తిన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కాంబినేషన్లో ఈ చిట్టినాడు చికెన్ కాంబినేషన్కు పరోటా అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లోనైతే. దాని తర్వాత రోస్టింగ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి పసుపు అయితే వేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత దీంట్లోకి ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను. కొంచెం ముంచేసుకోండి, లాస్ట్కి మళ్ళీ వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కారం వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం చెప్పాను కదా, అది వేసేసుకోండి. ఎప్పుడు ఒకే రకంగా మనము ఆంధ్ర తెలంగాణ వంటలు ఒకే రకంగా ఉంటాయి ఆల్మోస్ట్ కదా, ఈ చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ చికెన్ అనేది మీరు ఇంట్లో తయారు చేసుకుని చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే బాగా కుదిరింది. ఫస్ట్ టైమే తయారు నేనైతే కుక్ చేశాను, కానీ బాగా వచ్చింది. నేను దీంట్లోకి ఒక టమాటాలు వేసానండి. టమాటాలు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా 1 మినిట్ మూత పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ టమాటాలు అయితే కొంచెం దగ్గరికి రావాలి, గుజ్జు గుజ్జులాగా కొంచెం దగ్గరకు వచ్చినట్టయితే మనకు దాంట్లో నుంచి వాటర్ అనేది వెళ్ళిపోతాయి. దాని తర్వాత మనము దీంట్లోకి వాటర్ అనేది 1 గ్లాస్ పోసుకోండి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిశ్రమాన్ని మొత్తము మిక్స్ అయితే చేసుకోండి. దాని తర్వాత దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్సింగ్ అయిపోయిన తర్వాత మనము ముందుగా ఫ్రెష్గా చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే దీంట్లోకి మొత్తం వేసేసుకోండి. వేసుకొని టోటల్గా మీరు మిక్స్ అయితే చేసుకోండి. ఈ చికెన్ని ఆ మిశ్రమంలోకి మొత్తంగా మిక్స్ అయితే చేసుకోండి.
మిక్సింగ్ అయితే మనకు అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనము దీనిపైన ఒక 3 నుంచి 4 నిమిషాలు ఒక మూత పెట్టేసుకొని తర్వాత తీసేయండి. మనకు దీంట్లో ఒక 50% అయితే ఇప్పుడు మనకు ఉడికిపోయింది చికెను. 50% మనకు చికెన్ అనేది ఇక్కడనే ఉడికిపోతుంది. కొత్తిమీర అయితే వేసేసుకుంటే దానిపైన అందరు అనుకోవచ్చు ఆ కొత్తిమీర ఏమైనా అయిపోయింది, సినిమా అయిపోయింది అనుకున్నారు. లేదండి, అస్సలు సినిమా అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు మొదలవుతుంది అస్సలు సినిమా. అయితే మామూలుగా అయితే చికెన్ పైన కొత్తిమీర వేయగానే అందరూ అదనుకుంటారు కదా, కాదండి ఇప్పుడు స్టార్ట్ అయింది. ముందుగా మనము పేస్ట్ అయితే చేసుకున్నటువంటి అది ఉంది కదా, మొత్తం పేస్ట్ అనేది గ్రైండింగ్ చేసుకున్నటువంటి పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. టోటల్గా మొత్తం మిక్స్ అయిపోయే విధంగా చేసేసుకోండి. మిక్సింగ్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ మళ్ళీ క్యాప్ మూత పెట్టేసుకోండి. పెట్టేసుకొని తీసుకోండి. చూడండి మీకు ఆల్మోస్ట్ చికెన్ అనేది మొత్తంగా కుక్ అయిపోయింది అండ్ గ్రేవీ కూడా మనకు అద్భుతంగా రెడీ అయితే అయ్యింది. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, మనము ఇంట్లో వండుకునే టేస్ట్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ట్రై చేయండి, బాగుంటుంది. మీకు చపాతీకి అయితే ఇంకా చపాతీ అండ్ పరోటాకు అయితే చాలా బాగుంటుంది. దానిపైన కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోండి. దాని తర్వాత మనీ మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ప్రతిసారి నేనైతే చెప్పేది కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే అండి, మనకు చిట్టినాడు చికెన్ అనేది రెడీ అనేది అయిపోయింది. సింపుల్ అండి, అంతే. మనము ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడం. సో నేనైతే ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మంచి బూస్టింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోస్ కూడా నేను చేయగలిగేంత మనకు ఒక బూస్టింగ్ వస్తుంది. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.